అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఉమ్మడి చంద్రుగొండ మండలంలో మర్రిగూడెం గ్రామ సమీపంలో మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ డ్యామేజ్. చంద్రుగొండ మండలానికి నిలిచిపోయిన మిషన్ భగీరథ నీళ్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఉమ్మడి చంద్రుగొండ మండలం. ఈ ఉమ్మడి చంద్రుగొండ మండలంలో మర్రిగూడెం అనే గ్రామానికి సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ మెయిన్ పైప్ లైన్ డ్యామేజ్ అయింది. ఈ పైప్ లైన్ డ్యామేజ్ అవడంతో చంద్రుగొండ మండలంలో ఉన్నటువంటి ప్రజలు నీళ్లు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రుగొండ సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం మండల నాయకుడు కామ్రేడ్ యాసాన్ నరేష్ ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మనం కూడా వెళ్లి ఈ సమావేశంలో జాయిన్ అవుదాం. ఈ యొక్క సమస్య ఎదురవుతామని ప్రభుత్వం అతాసంగా ప్రారంభించిన మిషన్ భగీరథ నీళ్లు ఇవాళ కనీసం రెండు మూడు మండలాలకు లింక్ అయి ఉంది. అన్నపేటపల్లి మండలం మర్రిగూడెంలో అక్కడ పైప్ లీకేజ్ కారణం వల్ల మూడు రోజుల నుంచి పంచాయతీ ప్రజలకు నీళ్లు రావట్లేదు. కనీసం ఏంటని చెప్పి పాలకవర్గం దృష్టికి వెళ్తే ఆ సమస్య నివృత్తి చేయడానికి సర్పంచ్ గారు కానీ పాలక సభ్యులు కానీ ముందున్నటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటి అంటే కనీసం బాధ్యత లేకుండా బాధ్యతాయుతంగా పాలకవర్గం వ్యవహరిస్తా ఉన్నది. మూడు రోజులు ఈ మూడు రోజుల నుంచి నీళ్లు రాకపోవచ్చు. మిషన్ భగీరథ నీళ్లు మూడు రోజుల నుంచి రావట్లేదు. ఇటువంటి సమస్య ఎదురవుతుందని చెప్పి పాలకవర్గం ఖచ్చితంగా నీటి మండలు కొనసాగించాలని చెప్పి వాటిని మీకేయకుండా ఉంచిన పాలకవర్గం కానీ ఖాళీ నాలుగు నెలలు అవుతా ఉన్నా ఈ పంచాయతీ పాలకవర్గం వాటిని బాగు చేయించి వైండింగ్ చేయించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాల్సిన దాంట్లో తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉంది. భవిష్యత్తులో ఈ నిర్లక్ష్యాన్ని ఇలా కొనసాగిస్తే చంద్రుగొండ ప్రజలతోటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు భవిష్యత్తులో రెండు మూడు రోజుల్లో కన్నా పంచాయతీ పాలకవర్గం ప్రజలకు నీళ్ళు అందించకపోతే ప్రజలతో పంచాయతీ కార్యాలయం ముందు కానీ గ్రామ సర్పంచ్ ఇంటి ముందు కానీ ధర్నా చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా తమ మనసత్వాన్ని వీడి యుద్ధ ప్రాతిపదికన సర్పంచ్ గారు ఈ మోటార్ రిపేర్ చేయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.